మనకు ఈ బుక్ ఆవిష్కరణలో పాల్గొంటున్నటువంటి పెద్దలు ఎస్వి సత్యనారాయణ సార్, అదేవిధంగా ఆర్ఎస్ఎం నాయకులు మరియు మద్రాసు నుంచి పాల్గొంటున్నటువంటి మీ అందరికి కూడా మరొకసారి కళాప వందనాలు తెలియజేస్తూ ఆకలి మంటల అంతం కోసం అంతం కోసం అంతం కోసం సాగుకు భూముల సొంతం కోసం సొంతం కోసం ఊరు వాడా పోరాటం శ్రమజీవుల మేకల ఆరాటం ఆకలి మంటల అంతం కోసం అంతం కోసం అంతం కోసం సాగుకు భూముల సొంతం కోసం సొంతం కోసం సొంతం కోసం ఊరు వాడా పోరాటం ఇది రైతు కూలి పోరాటం ఓ తరతరాలుగా దేశము లోపల తరతరాలుగా దేశము లోపల కలవరిచింది సహనం చెరల ఇరుల తెరలెంచుకొని తిరగబడ్డది సమయం తిరగబడ్డది సమయం ఆకలి మంటల అంతం కోసం అంతం కోసం అంతం కోసం సాగుకు భూముల సొంతం కోసం సొంతం కోసం సొంతం కోసం ఊరు వాడా పోరాటం రైతు కూలి పోరాటం ఇది రైతు కూలి పోరాటం ప్రతి మాట ఒక తూటాయి శత్రువు గుండె తొలిపేస్తుంది ప్రతి మాట ఒక తూటావుతూ శత్రు గుండె తొలిపేస్తుంది అనుల కొసల కతి ఎలుపులై ఎగిసి జెండాలై నిలిపేస్తుంది జెండాలై నిలిపేస్తుంది ఆకలి మంటల అంతం కోసం అంతం కోసం అంతం కోసం సాగుకు భూముల సొంతం కోసం సొంతం కోసం సొంతం కోసం ఊరు వాడా పోరాటం రైతు కూలి పోరాటం ఇది రైతు కూలి పోరాటం ఓ అవినీతి అవినీతి అంధకారము తేడై అని చేసింది కలకాలం అని చేసింది కలకాలం ఎదలో ముగిలే ద్వాలాముకులే పగతో రగిలే ఈ కాలం పగతో రగిలే ఈ కాలం సాంప్రదాయ సంఖ్యలు పెంచుకొని వీళ్ళు తిరగబడ్డాయి వీళ్ళు తిరగబడ్డాయి వేటుబడ్డ అవమానాల నేటికి నోళ్ళు తిరిగి తినబడ్డాయి నోళ్ళు విప్పి తినబడ్డాయి ఆకలి మంటల అంతం కోసం అంతం కోసం అంతం కోసం సాగుకు భూముల సొంతం కోసం సొంతం కోసం ఊరు వాడా పోరాటం ఇది రైతు కూలి పోరాటం ఇది రైతు కూలి పోరాటం పల్లె ప్రజాతి పలుకు పారా కల్లోలాన్ని రేపింది పల్లె ప్రజాతి పలుకు పారా కల్లోలాన్ని రేపింది కల్లటిల్లు భూపతుల దోపిడికి చెల్లు చీకటిని చూపింది చెల్లు చీకటిని చూపింది పల్లె ప్రజాతి పలుకు పారా కల్లోలాన్ని రేపింది కల్లటిల్లు భూతనుల దోపిడికి చెల్లు చీకటిని చూపింది చెల్లు చీకటిని చూపింది ఆకలి మంటల అంతం కోసం అంతం కోసం అంతం కోసం సాగుకు భూముల సొంతం కోసం సొంతం కోసం ఊరు వాడా పోరాటం ఇది రైతు కూలి పోరాటం ఇది రైతు కూలి పోరాటం ఓ రైతు కూలి పోరాటం ఇది రైతు కూలి పోరాటం ఏ సార్ ధన్యవాదాలు నరసింహులు గారు సార్ చాలా సంతోషం మనకి ప్రసాద్ గారు అంటేనే
ఎర్ర జెండా, ఎర్ర పాటలు, అభ్యుదయ సార్ బుక్ బుక్ ఆవిష్కరణ, బుక్ ఆవిష్కరించిన తర్వాత ఎర్ర పాటలు పాడదాం. సరే సార్, సరే సార్, సరే సార్, అలాగే సార్, సరే. ఇప్పుడు ముందుగా ఆచార్య ఎస్వి సత్యనారాయణ గారు ఈ జనం నుంచి జనంలోకి అన్నటువంటి ఈ గ్రంథాన్ని, ఈ పాటల పుస్తకాన్ని ఆవిష్కరిస్తారు, తర్వాత మన కార్యక్రమం మొదలవుతుంది. సార్ ఇంకొంచెం పైకి తీయండి సార్. కనపడుతుందా సంపత్తు? కనిపిస్తోంది, కనిపిస్తోంది. కొంచెం లైట్ ఎక్కువైంది మీ ఆ బుక్ మీద. కనిపిస్తోంది, కనిపిస్తోంది. ఓకే ఓకే, ఇప్పుడు అందరు చూపించండి సార్ పుస్తకాలు. అందరు ఈ పుస్తకం ఇలా చూపించండి, నేను ఫోటో తీసుకుంటాను. ఎవరో చేతిలో ఉందో వాళ్ళని చూపించండి, ఒక్క నిమిషం అలాగే ఉంచండి. ఒక్క క్షణం సార్. ఓకే ఒక క్షణం సార్. సార్ ఇప్పుడు చూపించండి సార్ పుస్తకాలు. కిషోర్ మీ దగ్గర ఉందా? కిషోర్, కిషోర్ కనిపించలేదు పుస్తకం. ఓకే సార్, ధన్యవాదాలు, ధన్యవాదాలు. ఎస్ఐ గారు మీరే మాట్లాడారు సార్. సభాధ్యక్షులు, సన్మిత్రులు, ఆచార్య సంపత్ కుమార్ గారికి అంతర్జాల సమావేశంలో జనం నుంచి జనంలోకి పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటున్న సౌహృదయ సాహిత్య మిత్రులందరికీ, గ్రంథరచయిత డాక్టర్ ఏటుకూరి ప్రసాద్ గారికి మొదట ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇవాళ ఉపాధ్యాయ దినోత్సవం. ఏటుకూరి ప్రసాద్ గారు దీర్ఘకాలం పాటు, కొంతకాలం మల్టీపర్పస్ హై స్కూల్లోనూ అగ్రవాల్ శిక్షా సమితి వారి, తర్వాత జూనియర్ కాలేజీలోను, ఆ తర్వాత డిగ్రీ కాలేజీలోను అధ్యాపకులుగా పనిచేసి రీడర్గా పదోన్నతి పొందిన తర్వాత పదవీ విరమణ చేశారు. కాబట్టి ఒక ఉపాధ్యాయుడి పుస్తకాన్ని వాళ్ళు ఆవిష్కరిస్తున్నాము. కాబట్టి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. మిత్రులారా, ఏటుకూరి ప్రసాద్ అన్న పేరు వినగానే ఎర్ర జెండా కవి అనేది వెంటనే స్ఫురిస్తుంది. ఆలోచి నారాయణరావు అనగానే ప్రజాకవి అన్నట్టు, శ్రీశ్రీ అనగానే మహాకవి అన్నట్లుగా ఏటుకూరి ప్రసాద్ పేరు వినగానే వినబడేది ఎర్ర జెండా కవి. కారణం, ఆయన మొట్టమొదటి పుస్తకం ఎర్ర జెండా, రెండవ పుస్తకం ఎర్ర బాట. ఆ రకంగా ఎర్ర జెండేరా తమ్ముడ ఎర్ర జెండేరా మనది, ఎర్ర జెండేరా తమ్ముడ ఎర్ర జెండేరా అని ఎర్ర జెండా చేత పట్టుకొని ఎర్ర పాటలు పాడుతూ ఎర్ర బాటపై నడిచిన ఏటుకూరి ప్రసాద్ కవిగా, ఉపాధ్యాయుడిగా, పరిశోధకుడిగా, గ్రంథాలకు సంపాదకుడిగా, విశాలాంధ్ర ప్రచురణాలయం సంపాదకుడిగా, ప్రస్తుతం నవచేతన ప్రచురణాలయం సంపాదకుడిగా,
బహు ముఖ్యమైన కృషిని కొనసాగిస్తున్న ఒక గొప్ప వ్యక్తి 1936వ సంవత్సరంలో అభ్యుదయ సాహిత్యోద్యమానికి కవల పిల్లవాడిగా పుట్టినవాడు అఖిల భారత అభ్యుదయ రచయితల మహాసభ కూడా 1936లోనే జరిగింది ఏటుకూరి ప్రసాద్ కూడా 1936లోనే పుట్టారు అంటే అరసం ఏటుకూరి కవల పిల్లలుగా జన్మించారు 1951లోనే ఇంటర్ విద్యార్థిగా ఉన్నప్పుడే అఖిల భారత విద్యార్థి సమాఖ్య సభ్యత్వాన్ని తీసుకరించారు అదే సంవత్సరం శాంతి సంఘం మహాసభ జరిగితే శ్రీ శ్రీ దానికి ముఖ్య అతిథిగా వస్తే 1951లో శ్రీ శ్రీకి వాలంటీర్ గా పని చేస్తూ అతనితో పాటు ఆ రోజంతా ఉండి అతను చదివిన కవిత్వాన్ని విని అతని మాటల ద్వారా ప్రేరణ పొంది పాట సరైన సాహిత్య ఆయుధం అని నిర్ణయించుకున్నారు ఏటూరి ప్రసాద్ 1955లో అభ్యుదయ రచయితల సంఘం సభ్యత్వాన్ని స్వీకరించిన ప్రస్తుతం ఉన్న వాళ్ళందరిలో సీనియర్ మోస్ట్ అభ్యుదయ రచయితల సంఘం సభ్యులు నాయకులు కార్యకర్త డాక్టర్ ఏటూరి ప్రసాద్ 1955 తర్వాత 61లో బిఏ పూర్తి చేసి ట్యూటర్గా పనిచేస్తూ విద్యార్థి సమాఖ్య యువజన సమాఖ్య సంయుక్తంగా నిర్వహిస్తున్న అప్పటి యువజన పత్రిక సంపాదక బాధ్యతలు నిర్వహించారు ఆ తర్వాత భారత కమ్యూనిస్టు పార్టీ ఆదేశం ప్రకారం యువజన పత్రిక సంపాదక బాధ్యతలు హైదరాబాద్ నుంచి కొనసాగించాలనే దృష్టితో హైదరాబాద్కు మకాం మార్చారు 1961లో మార్చిన తర్వాత ఒకవైపు యువజన పత్రిక సంపాదకుడిగా బాధ్యతలు నిర్వహిస్తూనే ఉద్యోగాన్వేషణ చేసి అనేక విద్యా సంస్థలను సంప్రదించి చివరికి హైదరాబాద్ పాతనగరంలోని అగ్రవాల్ శిక్షా సమితి వారి మల్టీపర్పస్ హైస్కూల్లో టీచర్గా చేరారు అదే సంస్థ నిర్వహించిన జూనియర్ కళాశాలలో కొంతకాలం జూనియర్ లెక్చరర్గా తర్వాత ఎస్డిఎస్ కళాశాల అనేది అగ్రవాల్ శిక్షా సమితి వారిది అందులో డిగ్రీ లెక్చరర్గా ప్రభావవంతమైన ఉపాధ్యాయుడిగా ఉత్తమ ఉపాధ్యాయుడిగా విద్యార్థులను అమితంగా ఆకర్షించిన ఉపాధ్యాయుడిగా పేరు సంపాదించారు ఇది వృత్తికి సంబంధించి ఇక ప్రవృత్తికి సంబంధించి మౌలికంగా ఏటూరి ప్రసాద్ గారు ఒక కవి తర్వాత పరిశోధకుడు 1970 దశకంలో సాహితీవేత్తలందరూ కూడా వచన కవిత ఉద్యమ ఉద్రృతుల్లో కొట్టుకుపోతున్నప్పుడు ఒక్క సుబ్బారావు పాణిగ్రాహి శివసాగర్ గద్దర్ మాత్రమే పాటలు రాస్తూ మిగతా వాళ్ళందరూ కూడా కుందుర్తి ఆంజనేయులు నగ్నముని మొదలైన శివారెడ్డి మొదలైన వారి బాటలో వచన కవితలు మాత్రమే రాస్తున్న రోజుల్లో ప్రజలను అట్టడుగు ప్రజానీకాన్ని పీడితులను దాడితులను దళితులను ప్రభావితం చేయాలంటే పాట సరైన ఆయుధం అని గ్రహించిన వాళ్ళు ఏటూరి ప్రసాద్ అందుకని గొప్ప పాటలు పండిత సరదారులారా మండిత మూర్ధన్యులారా నేల విడిచే సామువల దండి నా మాట మీరు ఆలకించి ఆచరించండి అని 1973 ఆగస్టు మాసంలో గుంటూరులో జరిగిన అభ్యుదయ రచయితల సంఘం పునరుద్ధరణ మహాసభలో అతను పాడుతూ ఉంటే అలా నోరెళ్ళ పెట్టి విన్న అనేక మంది ప్రేక్షకులకి గుంటూరులో పండిత సరదారులారా మండిత మూర్ధన్యులారా నేల విడిచే సామువల దండి నా మాట మీరు ఆలకించి ఆచరించండి అంటే ఒకవైపున 70 దశకంలో సంప్రదాయ సాహిత్యం విశ్వనాథ వారసత్వం మరోవైపున విప్లవ సాహిత్య ఉధృతి సాయుధ పోరాట మంద ఈ రెండింటికి నడుమ సముచితమైన సమన్వయాన్ని కావిస్తూ కొత్త పాత్రల మేలు కలయికగా ప్రగతిశీల భావజాలాన్ని ఈ సమాజం బాగుపడడానికి కావలసిన భావజాలాన్ని సాహిత్యం ద్వారా అందించడానికి కృషి చేసిన
ఉత్తమ కార్యకర్త అనేక మందికి అప్రకటిత మార్గదర్శి పిహెచ్డి పరిశోధనలు చేసే విద్యార్థులందరికీ తన ఇంటి సొంత గ్రంథాలయం నుంచి విలువైన పుస్తకాలను ఇచ్చి సూచనలు సలహాలు ఇచ్చి అప్రకటిత మార్గనిర్దేశకుడిగా అన్అక్నాలెడ్జ్డ్ గైడ్గా పనిచేసేవాడు ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి కాపి ధర్మారావు జీవితం సాహిత్యం అన్న అంశం మీద ప్రామాణికమైన పరిశోధన చేసి ఒక ఉత్తమ గ్రంథాన్ని వెలువరించారు విశ్వవిద్యాలయాల్లో గొప్ప పరిశోధన జరగట్లేదని మంచి గ్రంథాలు రావట్లేదని ఒక విమర్శ ఉన్నది ఆ విమర్శను పూర్వపరం చేస్తూ గొప్ప ప్రామాణికమైన గ్రంథాన్ని రచించారు ఏడుకూరి ప్రసాద్ గారు కాపి ధర్మారావు గారి కృషి తెలుగు సాహిత్య రంగంలో ఎంత గొప్పదో ఆ ధర్మారావు గారి కృషిని లోకానికి తెలియజేసిన ఏటుకూరి ప్రసాద్ గారి కృషి కూడా అంతే గొప్పది అట్లా ఒక దశాబ్ద కాలం పాటు అభ్యుదయ రచయితల సంఘానికి ప్రధాన కార్యదర్శిగా 73లో కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు 79లో కాకినాడలో జరిగిన అరసం మహాసభలో ప్రధాన కార్యదర్శిగా ఎన్నికై దాదాపు దశాబ్ద కాలం పాటు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభ్యుదయ రచయితల సంఘానికి ప్రధాన కార్యదర్శిగా అఖిల భారత అభ్యుదయ రచయితల సంఘంలో కార్యదర్శి వర్గ సభ్యుడిగా నాయకత్వ బాధ్యతలను వహించారు 1983 జూన్ 17న శ్రీశ్రీ మరణించిన తర్వాత శ్రీశ్రీ స్మారక సంస్థ అనే ఒక సంస్థను భూదరాజు రాధాకృష్ణ మరికొందరు మిత్రులతో కలిసి నిర్వహించిన వ్యక్తి ఏటుకూరి ప్రసాద్ చాలా విలువైన పుస్తకాలు శ్రీశ్రీ స్మారక సంస్థ ద్వారా వచ్చాయి కొంపెల్ల జనార్దన్ రావు రచనలు మాచిరాజు దేవి ప్రసాద్ ప్యారడీ తుమ్మల వెంకటరామయ్య సాహిత్యం అట్లాగే మరొక గొప్ప పుస్తకం మనం మరవడానికి వీల్లేని పుస్తకము పోయట్రీ వర్క్షాప్ 100 మంది కవుల చేతి రాతల పుస్తకం అది రికార్డ్ ఆనాడు ప్రసాద్ గారు క్లెయిమ్ చేసుకోలేదు అభ్యుదయ రచయితల సంఘం క్లెయిమ్ చేసుకోలేదు కానీ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కు చేరుకోదగిన పుస్తకం పోయట్రీ వర్క్షాప్ 1862 నుంచి 1962 దాకా అంటే గురజాడ మొదలుకొని యాకూబ్ దాకా 100 సంవత్సరాల కాలంలో పుట్టిన 100 మంది కవులు రాసిన చేతి రాతల పుస్తకాన్ని ఏటుకూరి ప్రసాద్ గారు సంపాదకులుగా ఉండి వెలువరించారు ఇది రూపొందిస్తున్న క్రమంలో జాషువా చేతి రాతల కవిత దొరకనందుకు అది సంపాదించడానికి ఏటుకూరి ప్రసాద్ గారు పడిన శ్రమ నాకు వ్యక్తిగతంగా తెలుసు ఎందుకంటే వైతాళికుల పుస్తకంలో జాషువా కవిత లేదని వింటూ ఉన్నాను అట్లాంటి అపవాదం దీనికి రాకూడదని చాలా శ్రమ కోర్చి మారిషస్ నుంచి చల్లా రామఫని జాషువా కవితని ఒక మిత్రుడికి వీడ్కోని సందర్భంగా డైరీలో రాసిన కవితను సేకరించి ఆ పుస్తకంలో వేశారు అట్లాగే అభ్యుదయ పత్రికకు సంపాదకత్వం వహించి దీర్ఘకాలం పాటు రోణంకి అప్పలస్వామి పైన మాక్సిమ్ గోర్కి పైన నవల పైన వాడుక భాష పైన విమర్శ పైన ప్రత్యేక సంచికలు వెలువరించారు ఏటుకూరి ప్రసాద్ గారి సంపాదకత్వంలో వెలువడిన అభ్యుదయ ప్రత్యేక సంచికలన్నీ కూడా చిరకాలం పాటు దాచుకోదగినవి పరిశోధకులకు కరదీపికలుగా ఉండదగినవి అట్లాంటి గ్రంథాలు అట్లాంటి సంచికలను అట్లాగే అభ్యుదయ రచయితల సంఘం స్వర్ణోత్సవాల సందర్భంగా అభ్యుదయ 50 సంవత్సరాల ప్రత్యేక సంచిక అందరూ విధిగా చూడదగినది దాచుకోదగినది 50 సంవత్సరాల కాలంలో అభ్యుదయ సాహిత్యం అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ ఎట్లా పురోగమించింది ప్రణాళికలు ఏమిటి నాయకత్వం ఏమిటి ప్రముఖ కవులు అభ్యుదయ కవిత్వానికి సాహిత్యానికి ఇస్తున్న నిర్వచనాలు ఏమిటి మొదలైన విలువైన వ్యాసాలతో సమాచారంతో కూడిన అభ్యుదయ ప్రత్యేక సంచిక వారి సంపాదకత్వంలోనే వెలువడింది అట్లాగే చాలా గొప్ప విశాలాంధ్ర ప్రచురణాలయం ద్వారా అనేక గొప్ప గ్రంథాలు వెలువడడం వెనక నవచేతన ప్రచురణాలయం ద్వారా ఇప్పుడు గొప్ప పుస్తకాలు వెలువడుతూ ఉండడం వెనక ఏటుకూరి ప్రసాద్ గారి కృషి ఎంతో ఉన్నది కొన్ని వందల పుస్తకాలకు ఆయన వెనక పరిచయ వ్యాసాలు రాశారు ఇక్కడ పేరు ఉండదు ఆ పుస్తకం బ్యాక్ కవర్ పేజీ మీద
ఆ పుస్తకానికి లేదా కవిని గురించిన పరిచయ వ్యాసాలు రాసింది ఎట్కూర్ ప్రసాద్. ఇవాళ 85 సంవత్సరాలు పూర్తయిన తర్వాత కూడా మన జూలైకి 85 సంవత్సరాలు పూర్తయినాయి. ఇప్పటికీ నవచేతన ప్రచురణాలయం సంపాదకులుగా ఉన్నారు. ఇప్పటికీ అనేక పుస్తకాలకు కావలసిన పరిచయ వాక్యాలు రాస్తూనే ఉన్నారు. ఒక నిర్విరామ సాహిత్య శ్రమజీవి, ఒక నిరంతర అభ్యుదయ సాహిత్య ఉద్యమకారుడు. తాను రాసిన పాటల నుంచి ఎంపిక చేసిన కొన్ని పాటల్ని జనం నుంచి జనంలోకి అని పుస్తకంలో వెలుపు పొందుపరచడం జరిగింది. గత 6 దశాబ్దాలుగా తెలుగునాట తలెత్తిన సకల సామాజిక ఆర్థిక రాజకీయ పోరాటాలన్నింటికీ ఏట్గూరి ప్రసాద్ ప్రతిస్పందించారు. ఆ పోరాటాలన్నింటికీ మద్దతుగా సంఘీభావంగా పాటలు రాశారు. ఇప్పుడు జరుగుతున్న అమరావతి ఆందోళనకు అనుకూలంగా కూడా ఒక పాట ఉంది. ఇప్పుడున్న తెలంగాణ ప్రాజెక్టుల మీద కూడా ఒక పాట ఉంది. కాబట్టి అనేక సమకాలీన అంశాలపైన, తన కాలము నాటి అంశాలపైన రాసిన పాటలు రాసిన ఏట్గూరి ప్రసాద్ గారు ఇందాక పల్లె నరసింహ రాసిన పాడిన పాట, ఆకలి మంటల అంతం కోసం, సాగుకు భూముల సొంతం కోసం ఊరు వాడ పోరాటం అనేది 1977 సెప్టెంబర్ 1 హైదరాబాద్ నగరంలో హరిజన గిరిజన బలహీన వర్గాలపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా ఒక మహా ప్రదర్శన జరిగింది. గాంధీ భవన్లో ఒక పెద్ద బహిరంగ సభ జరిగింది. జయకాంతన్ లాంటి తమిళ రచయిత ముఖ్య అతిథిగా హాజరైన సభ అది. ఆ సందర్భంగా రాసిన పాట ఇందాక మిత్రుడు పల్లె నరసింహ పాడాడు, ఆకలి మంటల అంతం కోసం. భగత్ సింగ్ పైన, అల్లూరి సీతారామరాజు పైన మత సామరస్యాన్ని కోరుతూ, కుల దుర్మార్గాలను వ్యతిరేకిస్తూ, అస్పృశ్యతను వ్యతిరేకిస్తూ, ఈ భారతదేశం ఒక గొప్ప దేశంగా కావాలని, ఇది నా దేశం భారతదేశం అన్న దేశభక్తి ప్రపూరితమైన గీతాలు, ప్రపంచ శాంతిని కాంక్షించే గీతాలు, యువజనులకు పనికొచ్చేది కదలీరా యువకుడా కదలీరా, కడలి కెరటానివై కదలిరా, బాల సంఘం పిల్లలకు పని కావాల్సినవి, మహిళలకు కావాల్సినవి, విద్యార్థులకు కావాల్సినవి, యువజనులకు కావాల్సినవి, శ్రమజీవులకు కావాల్సిన, రైతులకు కావాల్సిన పాటలన్నింటినీ రాస్తూ ఉన్న ఒక నిరంతర కవి, ప్రగతిశీల కవి, అభిజయ కవి ఏటుకూరి ప్రసాద్ గారి పుస్తకాన్ని, ప్రసాద్ గారితో చాలా దీర్ఘకాల అనుబంధం ఉన్న వ్యక్తిని నేను. 1970 దశకం నుంచి ఇప్పటికీ మా పరిచయం కొనసాగుతూనే ఉంది. అనేక సందర్భాలలో, వారి జన్మదిన సందర్భాలలో వారిని పరిచయం చేస్తూ, వారి జీవితం వ్యక్తిత్వం సాహిత్యాలను లోకానికి తెలియజేస్తూ వ్యాసాలు రాయడం కూడా జరిగింది. ఇప్పుడు ఈ పుస్తకానికి ముందు మాట రాసే అవకాశం కూడా ప్రసాద్ గారు కల్పించారు. ఇవాళ మిత్రులు సంపత్ కుమార్ గారు నా చేత ఈ పుస్తకాన్ని ఆవిష్కరింపజేసే సదవకాశాన్ని కల్పించినందుకు నా ఆనందాన్ని సంతోషాన్ని వ్యక్తం చేస్తూ పాల్గొంటున్న మిత్రులందరికీ అభినందనలు నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాను. నమస్తే. ధన్యవాదాలు ఎస్వి గారు. ఎందుకంటే మీరు వారితో ఉన్నటువంటి సుమారు 40 సంవత్సరాలకు పైగా వారితో ఉన్నటువంటి అనుబంధం వల్ల ఆయన గురించి సమగ్రమైనటువంటి సంపూర్ణమైనటువంటి సమాచారం ఇవ్వగలరు. వారి వ్యక్తిత్వాన్ని ఎంత లోతుగా అధ్యయనం చేయగలరో అంత లోతుగా అధ్యయనం చేసినటువంటి వ్యక్తి. అందుకే మీరు ఈ పుస్తకావిష్కరణకు తర్వాత ముందుగా మీరు మాట్లాడితే ఆయన గురించి లోకానికంతా కూడా ఒక సమగ్రమైనటువంటి విషయం తెలుస్తుంది అన్న ఉద్దేశంతోనే మీ చేత ఆవిష్కరింపజేశాం. మీరు అందుకు అంగీకరించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. తర్వాత ఇప్పుడు మనతో పాటు శ్రీ వేల్పుల నారాయణ గారు ఉన్నారు. అభ్యుదయ రచయిత సంఘంలో చిరకాలంగా ఉంటూ కవిగా విమర్శకులుగా సంపాదించలైనటువంటి వారు ఈ జనం నుంచి జనంలోకి అన్నటువంటి గ్రంథాన్ని గురించి, గ్రంథ సమీక్ష అనుకోండి, గ్రంథాన్ని గురించి విశ్లేషిస్తూ మాట్లాడతారు. సార్ వేల్పుల గారు, సంపత్ కుమార్ గారు, ఆ సార్ ఒక నిమిషము. ఏటుకూరి ప్రసాద్ గారు పాడిన పాట ఒకటి రికార్డ్ అయి ఉంది ఆయన గొంతుతో, ఇవ్వండి ఇవ్వండి, ఖచ్చితంగా ఖచ్చితంగా ఉందే, రెడీగా ఉంది, వినిపిద్దామా?
పెట్టండి చాలా మంచి పని చేశారు ఎస్ గారు మీరు నిజంగా నా పాట దాచిపెట్టి చాలా మంచి పని చేశారు చాలా సంతోషం సార్ ఇప్పుడు నేను కూడా వచ్చాను హలో సార్ పెనుగొండలో వచ్చాను వచ్చారు వచ్చారు సార్ చూసారు చూసాం ధన్యవాదాలు ఓకే కార్యక్రమం ధన్యవాదాలు సార్ ధన్యవాదాలు ఓకే సార్ సార్ ఇప్పుడు వేల్పుల గారు మాట్లాడవచ్చా మాట్లాడండి సార్ మాట్లాడండి వినపడుతుందా మాట్లాడండి ఈ జూమ్ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న మాడభూ సంపత్ కుమార్ గారికి గ్రంథ రచయిత గురుతుల్యులు డాక్టర్ ఎటుకూరి ప్రసాద్ గారికి ఇప్పుడే ఈ పుస్తకాన్ని ఆవిష్కరణ చేసిన అత్యంత ఆత్మీయ మిత్రులు ప్రముఖ కవి విమర్శకులు అనేక సంవత్సరాల పాటు అభ్యుదయ రచనల సంఘాన్ని నడిపించి అరసానికి మారుపేరుగా నిలిచిన తెలుగు యూనివర్సిటీ పూర్వ ఉపకులపతి ఆచార్య ఎస్సి సత్యనారాయణ గారు ముఖ్య అతిథిగా పాల్గొంటున్న మా సహచర మిత్రులు ప్రేమ పాత్రులు లక్ష్మీనారాయణ గారికి ఆత్మీయ అతిథిగా పాల్గొంటున్న విశాలాంధ్ర సంపాదకులు తెలంగాణ అరసం అధ్యక్షులు ఆర్వి రామారావు గారికి ప్రధాన కార్యదర్శి డాక్టర్ రాపూల్ సుదర్శన్ గారికి మందులపతి కిషోర్ గారికి పల్ల నరసింహ గారికి ప్రశ్నకర్త పి రాజేశ్వరరావు గారికి ప్రభావతి గారికి నమస్కారాలు తెలియజేస్తూ డాక్టర్ ఏటుకూరి ప్రసాద్ గారి జనం నుంచి జనంలోకి పుస్తక సమీక్ష బాధ్యత నాకు అప్పగించడం ఒక అరుదైన అవకాశంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఏటుకూరి గారు మా అందరికీ మార్గదర్శకులు. అభ్యుదయ సాహితీ పదగమనంలో పరిజ్ఞానాన్ని అందించిన ముందుకు నడిపించిన గురుతుల్యులు నాయకులు. అలాంటి వారి పాటలపై సమీక్ష చేయడం సాహసోపేతమైన కార్యమే అయినప్పటికీ ప్రేమతో క్లుప్తంగా కొన్ని పాటలను మాత్రమే రేఖామాత్రంగా ఇప్పుడు పరిచయం చేస్తున్నాను. ఇది సమగ్రం ఇంత మాత్రం కాదు, ఎందుకంటే సాంకేతికరణాల వల్ల పుస్తకం చాలా ఆలస్యంగా నాకు అందిన వల్ల పూర్తి న్యాయం చేయలేకపోతున్నాను. 1979-82 మధ్యకాలంలో
నిన్న హైదరాబాద్లో ఉన్నప్పుడు ఏటుకుల్ గారితో అరసంతో ప్రజానాట్య మండలితో ఏర్పడిన అనుబంధం ఎంతో గొప్పది. అది ఇప్పటికీ విడదీయని బంధంగా కొనసాగుతూనే ఉంది. మొట్టమొదటిసారిగా బహుశా 79-80లో అనుకుంటాను హైదరాబాద్ మద్దుం భవన్లో ఒక పాటల రికార్డింగ్ చేసిన గ్రామ్ఫోన్ రికార్డు విడుదల చేశారు. అందులో నేను కూడా హాజరయ్యాను. దాంట్లో ఏటుకూరు రాసిన చాలా బహుశా ఎర్రపాటరా ఇది ఎర్రబాటరా ఇది అనే పాట ఉంది. దాంతో చాలామంది పాటలు కూడా ఉన్నాయి. ఆ పాటలు అప్పటికే పాటలు రాసిన నాకు ఆ పాట ఎంతో స్ఫూర్తినిచ్చింది. పాట గతి ఎలా ఉండాలో నేర్చుకోవడానికి అవకాశం కలిగింది. ఆ తర్వాత ఏటుకూరి గారితో కందిమల్ల ప్రతాప్ రెడ్డి గారితో ఎస్వి గారితో ఏర్పడిన అనుబంధం, అదేవిధంగా పెనుగొండ గారితో ఏర్పడిన సాహచర్యం అభ్యుదయ సాహిత్య తాత్వికతను పెంపొందించుకోవడానికి దోహదపడింది. ఏటుకూరి గురించి ఆల్రెడీ ఎస్వి గారు పూర్తిగా చెప్పారు. దాని లోతుల్లోకి పోవాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ఈ రెండు మాటలు చెప్తూ ఏటుకూరి గారి పుస్తక పరిచయం చేయడానికి సాహసిస్తున్నాను. సజీవ చైతన్య స్ఫూర్తి ఏటుకూరి జనం నుంచి జనంలోకి. సంగీత సాహిత్యాల సమ్మేళనం పాట పాట శ్రమ నుండి పుట్టి అనేక సమస్యలను ఉద్యమాలను ఆలింగనం చేసుకుంటూ ప్రజలకు చైతన్య దీప్తినిస్తూ ప్రోగమిస్తుంది. పాట పల్లవి పాటకు పల్లవి ప్రాణమైతే చిరణాలు శరీరంగా చెప్పుకోవచ్చు. అయితే పాటల్లో వస్తువులో ప్రజా సమస్యలు ఉండి ఆ సమస్యల నుండి ప్రజల్ని విముక్తం చేసే తాత్వికత చైతన్యాన్ని అందిస్తే ఆ పాటలు కాలంతో పాటు పరిగెత్తుతూ 10 కాలాల పాటు జీవిస్తాయి. ప్రజల నిత్య జీవితంతో మౌనికం అవుతాయి. అలా కాలంతో పాటు పరిగెత్తుతూ సజీవ చైతన్యాన్ని చైతన్య స్ఫూర్తిని అందిస్తున్న పాటల సంపుటే డాక్టర్ ఏటుకూరి గారి జనం నుంచి జనంలోకి. ఇందులో 106 పాటలు ఉన్నాయి. వాటితో పాటు 6 నృత్య రూపకాలు కూడా ఉన్నాయి. ఈ ఇప్పటికే జనంలో విరివిగా ప్రాచుర్యం పొంది అనేక కళా సంస్థల వాళ్ళు అనేక పాటల వాళ్ళు పాల్గొన్న పాటలు పాడుకుంటున్న పాటలు ఇవి. ఏటుకూరి ప్రసాద్ గారి పాటలకు రెజెండా పాటలని ఒక నానుడి ఉంది. వాస్తవంగా రెజెండ సిద్ధాంత నేపథ్యంలో వచ్చిన పాట అయినప్పటికీ వాటికి ఒక బృహత్తర ప్రయోజనం ఉంది. ఏటుకూరి గారే తన స్వీయ అనుభవంలో చెప్పినట్లు శ్రామిక వర్గ పక్షపాతం తాత్వికత ఆధారంగా ప్రజా సమస్యలను చూస్తూ ఆ కోణంలోనే మళ్ళీ వాళ్ళకే సులభంగా అర్థమయ్యేలా అందించే ప్రయత్నం చేశానని, ఇది ఓ రకంగా ప్రజా ఉద్యమాల పోరాటాల చరిత్ర అని, ఇది మన చరిత్ర అని సోషలిస్ట్ సమాజ నిబద్ధతను గొప్పగా చాటి చెప్పారు. ఇందులోని పాటలన్నీ 1970 నుండి 1920 సంవత్సరాల మధ్యకాలంలో రాసినవి అయినప్పటికీ దోపిడీ వ్యవస్థ ఉన్నంత వరకు కాలంతో పరిగెత్తు ప్రజా ఉద్యమాలతో మమేకమవుతాయి. బిందువులన్నీ కలిసి సింధు అయినట్లు పోరాట శక్తులను నిలబడాలని ఐక్యతారాగం పలుకుతాయి. ఈ పాటల సంపుటిలో ఆయన స్పృశించని అంశం లేదు. కార్మికులు, కర్షకులు, యువజనులు, విద్యార్థులు, మహిళలు, వారి సమస్యలు, వారి ఆరాట పోరాటాలతో పాటు దేశంలో విద్యాటహాసం చేస్తున్న మతోన్మాదం, ప్రపంచ శాంతి పరిరక్షణ, రేపటి భావి భారత పౌరులైన బాలల బాలికలపై ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రంగాలపై సందర్భోచితంగా ఆయన అనేక పాటలు రాశారు. ఏటుకూరి పాటల్లో సోషలిస్ట్ తాత్వికత పునాదితో పాటు లయబద్ధమైన శబ్ద సౌందర్యం జంజామర్థంలో పరిగెడుతుంది. శ్రోతలను కట్టిపడి వేసి ఉత్సాహపరుస్తూ ద్వేగభక్తులు చేస్తూ వారి మెదళ్లలో చైతన్యాన్ని రగిలిస్తుంది. ప్రతి పాట చిన్న చిన్న పాటలతో అంత్యప్రాసలు ఆకట్టుకుంటాయి. ఇవన్నీ కూడా గతంలో పలు సంపుటాల్లో సంకలనాల్లో ఆడియో క్యాసెట్లో వచ్చినవే అయినప్పటికీ ఈ పుస్తకంలో నూతనత్వాన్ని సంతరించుకున్నాయి. ఇక పాటల్లోకి వెళితే ఆల్రెడీ ఎస్వి గారు ఇప్పటికే పరిచయం చేశారు, వినబడుతుందా?
వినిపిస్తుంది. అలాగే గురుజాడ అన్నారు దేశ దేశభక్తి గీతంలో, దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్ అని ఆనాడు గురుజాడ అన్నారు. కానీ ఈనాడు ఏటుకురి తన దృక్కోణంలో మానధనులు వీరవరులు పుట్టిన దేశం, త్యాగలతో చరిత్ర నిర్మించిన దేశం అంటూ మన భారతదేశాన్ని తనదైన దృక్కోణం నుండి నిర్వచిస్తూ దోపిడీ రాపిడి దురదనాలను చిత్తు చేసి చరిత్ర నిర్మించిన దేశం మన భారతదేశం అని, శమసంస్కృతి నిలబెట్టిన దేశం మనదని చాటి చెప్తారు. అదేవిధంగా ఎర్రబాటరా ఇదే ఎర్రపాటరా, శ్రమవీరుల రక్తంతో ఎరిపెక్కిన బాటరా అనే పాటలో ఎర్రపాట ఎర్రబాట ఆశయ ఆశయం సమసమాజమని ఎన్ని ఆటంకాలు అని, ఇది మార్క్స్ ఎంగిల్స్ లెనిన్ ప్రజలకు చెప్పి నడిపించిన బాట అని, ఆ బాట తాను నడుస్తూ అందరూ నడవాలని కోరుకుంటారు. అదేవిధంగా ఎర్రజెండా అనే పాటలో ఎర్రజెండేరో తమ్ముడ ఎర్రజెండ అన్నది, అమెరికా నడి ఒడ్డున శ్రామిక పోరాటం అందున రక్తధారలతో ముంచి ఎత్తిన రాగరంజితమైన జెండమనది అని అంటారు. ఈ పాటలు అమెరికా సామ్రాజ్యవాదాన్ని దాని కూరలు ఉడదరికిన వీర వియత్నాం, నాజీ హిట్లర్ మూకలను చావగొట్టిన ఎర్రసేన, క్యూబా పోరాట పటిమతో పాటు నైజాం రజాకర్ల గుండెని చీల్చిన కైజారు ఎర్రజెండా అని భూమికి భుక్తికి, భూ సేద్యానికి, శ్రామిక వర్గ సమస్యల విముక్తికి నిత్య ఉద్యమం నడిపిస్తుంది ఎర్రజెండే అని అంటారు. పోరాటం నుండి అంతర్జాతీయం నుండి ఆ సమస్యల నుండి దేశ స్థానిక సమస్యల ఉద్యమాల అన్ని కూడా దీంట్లో కళ్ళకు కట్టినట్టు చూపిస్తారు. ఇదే కవులో అనేక పాటలు వచ్చాయి. ఎర్రనవ్వు, త్యాగాల కండ, మన ఎర్రజెండా, జయత్రయాత్ర, జలపాతం, పోరాట గీతం, ఎర్రదండు, భూకంపం లాంటి అనేక పాటలు ఎర్రబాట ప్రాశస్త్యాన్ని చాటి చెబుతాయి. లోకం పోకడానే పాటలో అనాథలు అనాథలు అన్నార్తులు పాపం పుణ్యం జరిగిన సంగం కన్నీరు అని అంటారు. ఈ పాటను రక్తకన్నీరు నాగభూషణ్ గారి అందరూ బతకాలి నాటకంలో టైటిల్ సాంగ్ గా వాడుకున్నారు. ఇది వేదం అనే పాటలో తాను వేదాలని చదివిన తర్వాత వాటి సారాన్ని ఇలా చెప్తూ, అజ్ఞానం ఆశ్చర్యంతో జతకట్టిన తొలి కీతం, సంతోషం వెల్లువెత్తగా వెలుకొచ్చిన నాదం వేదం, ఎలుగెత్తిన జన గల నాదం, రూపెత్తిన జ్ఞానం వేదం అని వేదసారాన్ని వివరిస్తారు. ఊర్పుల మంటలు అనే పాటలో చెమట చుక్కలన్నీ చేరి సింధువుగా మారిపోరి దోపిడి దొంగల దీవులు ముంచెత్తే మంచి రోజు వస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తపరుస్తారు. అదేవిధంగా ఆశారాగం అనే పాటలో తనేమిటో ఈ విధంగా చాటి చెప్పారు. సుప్రభాత సమయం వీచే మలయా వీచిక నేను, సుప్రభాత సమయం వీచే మలయ వీచిక నేను, శుభోదయం రాకను తెలిపే పరిమళాల గీతను నేను అంటూ ఎంతో సుందరంగా తన సోషలిస్టు నిబద్ధతను చాటి చెప్పారు. ఎర్ర జలపాతం అనే పాటలో తరతరాల నుండి మన నరాల్లో పారే పిరికి రక్తాన్ని వదిలి జలపాతంలో ఉరుకలు వేసే ఎర్రని తత్వం నింపుదాం అంటూ మార్క్సిజం అంటే ఏమిటో తెలుపుతూ పాట పాడదాం రండి అంటూ ప్రజలకు పిలుపునిస్తారు. అదేవిధంగా విశాలాంధ్ర 40వ వార్షికోత్సవం సందర్భంగా ఆయన అప్పటికే విశాలాంధ్రలో చాలా కాలం పనిచేశారు. విశాలాంధ్ర విజ్ఞాన సమితి పబ్లిషింగ్ హౌస్ సంపాదకులుగా, ఆ తర్వాత నవచేతన పబ్లిషింగ్ హౌస్ సంపాదకులు ప్రస్తుతం పనిచేస్తున్నారు. విశాలాంధ్రపై ఒక ప్రామాణికమైన గొప్ప గీతం రాశారు. విశాలాంధ్ర జనని నమో నమో అనని, పురాడు వాడి గుండె బలం నీవేనని అనని అంటూ విశాలాంధ్ర పత్రిక పబ్లిషింగ్ హౌస్ తెలుగు నేలపై నిర్వహించిన మహత్తర పాత్రను వివరిస్తారు. ఆంధ్రప్రదేశ్ రెండుగా విడిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్రం లో నవచేతన పబ్లిషింగ్ హౌజు ఏర్పాటు చేశారు. ఆ సందర్భంగా ఆయన నవచేతన పబ్లిషింగ్ హౌజు సంపాదకులుగా పనిచేస్తున్న సందర్భంలో నవకేతనం అనే పాట రాశారు. ఆ పాటలో నవచేతన గురించి వివరిస్తూ,
నవ భావన జన వేదన వినిపిద్దాం రండి, నవ చేతన జనకేతన ఎగరేద్దాం రండి అంటూ గొప్ప గీతం రాస్తూ నవచేతన ఆశయాలను ఇందులో వివరిస్తారు. అదేవిధంగా ఇది దారి అనే పాటలో పోరాటం పోరాటం అరుణకేతనాల సాగు అశేష ప్రజల పోరాటం అంతిమ విజయం దాకా ఆగది పోరాటం అని అంటారు. వార్నింగ్ అనే పాటలో పండితులకు ఒక వార్నింగ్ చేస్తారు. వార్నింగ్ ఒక పాటలో ఆ పాటలు ఏమంటారు అంటే, నీల విడిచి సాము చేయకండి, సమస్యలను చూడకుండా రచనలు చేయకండి అని హెచ్చరిక చేస్తారు. ఇప్పటికే ఎస్వి గారు దీని గురించి సవివరంగా చెప్పారు. ఎందుకన్నారు ఆ లోతుల్లోకి వెళ్ళి మళ్ళీ దాన్ని చర్చ చేయదలుచుకోలేదు. తెలుగు నేల రెండుగా విడిపోయిన తర్వాత అమరావతి రాజధానిగా ఆంధ్రప్రదేశ్, ఇటు హైదరాబాద్ రాజధానిగా తెలంగాణ ఏర్పడ్డాయి. ఈ సందర్భంగా ఆంధ్ర రాజధానిని మూడు ముక్కలుగా చేసే కుట్రలను ఎడగడుతూ సమరావతి అనే పాట రాశారు. అది చాలా గొప్ప పాట. ఆ పాట ఈ విధంగా ఉంటుంది. రండి రండి రా రండి, రెండనే పిలుపునిచ్చింది సమయం, మూడు ముక్కల రాచక్రీడలో మృగపావులము కాము, మీ మోసం ద్వేషం క్రోధం కసిలో బలిపశువులం కాబము అంటూ అమరావతి రాజధాని పోరాటానికి మద్దతు పలుకుతూ ఈ పాట రాశారు. అదేవిధంగా కొత్తగా ఏర్పడిన తెలంగాణ పసిగుడ్డను గురించి చాలా జాగ్రత్తగా చూసుకోవాలని ఒక పాట రాశారు. అదే సంతకాలే కురడాలై అనే ఆ పాట పేరు. ఆ పాటలో ఏ విధంగా హెచ్చరిస్తారు, తెలంగాణ గడ్డరో ఎత్తురు పసి గుడ్డరో, పొత్తిళ్లలో పదిలంగా పెంచాల్సిన బిడ్డరో, అదమరిచి నిలిచామా దారి తప్పి నడిచామా, మరో ఉద్యమాగ్ని వెంబడించు క్రీటమై తరిమి కొడుతుందని పాలకులను హెచ్చరిస్తారు. జయం మనది పదరా అనే పాటలో భయం వదులు, జయం మనది పదరా, జగం మనది యుగం మనది, సోషలిజం పోరాట మార్గంలో ముందుకు నడవమని, ఆ మార్గంలో అనేక పల్లేరుగాయాలు ఉంటాయని వాటిని ఏరి వేస్తూ బెదిరిపోకుండా ముందుకు నడవని జనాలకి పిలుపునిస్తారు. అదేవిధంగా యువజనుల సమస్యలపై అనేక పాటలు రాశారు. మనం అనే కొన్ని ఉదాహరణలు మాత్రం ఇస్తున్నాను శాంపుల్గా. మనం అనే పాటలో కమ్యూనిస్టు యువకులం, సామ్యవాద నేతలం, వర్గరహిత సౌఖ్య భరిత సమాజ నేతలం అంటూ కమ్యూనిస్టు మార్గంలో పయనించే యువకులకు మార్గనిర్దేశం చేస్తారు. చందనపు బొమ్మ అనే పాటలో విలయాలు దీన పరిస్థితిని ఎంతో హృదయంగా వివరించారు. ఉప్పెన లాంటి ఉపద్రవాలు వచ్చినప్పుడు వాళ్ళని ఆదుకోవడానికి సాయం పాట రాశారు. అదేవిధంగా కార్మిక వర్గంపై కూడా అనేక పాటలు రాశారు. మండే గుండెలు అనే పాటలో కనరా కార్మిక సోదర నీ శక్తిని చూపెట్టాలిరా అంటూ పెట్టుబడిదారుల దోపిడీదారులపై కథం తొక్కుతూ మండే గుండెలు ఆరబోవని చాట చెప్పమంటారు. ఏ పాట అనే ఈ పాటలో స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశం ఏ విధంగా ఉందో, ఎంత దీన పరిస్థితులు ఉందో అద్దం పడుతూ ఏమని పాడాలి పాట అని అంటారు. అంతం అనే పాటలో ఆల్రెడీ ఇంతకుముందే పల్లె నరసింహ పాట వినిపించారు. ఎస్వి గారు కూడా ఏ సందర్భంలో ఎప్పుడు రాశారో కూడా చెప్పారు. ఆకలి మంటల అంతం కోసం, సాగుకు భూముల సొంతం కోసం, ఊరువాడ పోరాటం, ఈ రైతు కూలి పోరాటం అంటూ రైతు కూలీలను చైతన్యపరుస్తూ ఉద్యమ బాటసారులుగా ముందుకు నడిపిస్తారు. ఫలితంగా సాంప్రదాయ సంఖ్యలను తెంచుకొని వీళ్ళు తిరగబడ్డాయి అంటూ పోరాట పరిస్థితులకు అర్థం పడతారు. బహుశా ఇది ఎర్రమట్టి సినిమాలో, మాదాల రంగారావు ఎర్రమట్టి సినిమాలో ఇది ఈ పాట పెట్టారు అని అనుకుంటున్నాను. అదేవిధంగా చరిత్రలో కథలు అనే పాటలో ఓట్లాడగా వచ్చే నాయకుల భాగవతం బండారం బయట పెడతారు. ఎర్రజెండాకు వారి యొక్క భాగవతం బయటపెట్టి వారి చేస్తున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను వివరిస్తూ ఎర్రజెండకు ఓటేయమని పిలుపునిస్తారు. మతవాదుల కుట్రల బద్దలు కొట్టేందుకు చర్య అనే పాటలో కొత్త జగతి కోసం నా వెంట నడవండి పిలుపునిస్తారు. అదేవిధంగా అమరవీరుల మీద, అదేవిధంగా భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజుల
పోరాటాలు త్యాగాల చరిత్రలు పలు పాటల్లో ఎంతో ఉత్తేజభరితంగా రాసి వివరించారు. అదే విధంగా రావినారాయణ రెడ్డి, దాశరథి, సుబ్రహ్మణ్య భారతి, పాటి మల్లారెడ్డి, విరియా లక్ష్మీపతి తదితరులపై శృతి గీతాలు రాశారు. తన అర్ద్ర హృదయాన్ని ఆవిష్కరించారు. తమ సొంత ఊరు ఏటుకూరు మీద గొప్ప పాట రాశారు. అందులో ఉద్యమం మా పేరు తమ ఊరని ఊరి మీద ప్రేమను చాట చెప్తారు. రేపటి పౌరులు బాలలను ఉత్తేజపరుస్తూ ఉరుకలు వేయించే విధంగా అనేక పాటలు రాశారు. అందులో ఒక పాట మాత్రమే తీసుకున్నాను. అందులో రేపటి పూలు అనే పాటలో పిల్లలం పసి పిల్లలం ముసిముసి నవ్వుల జల్లులం ఇచ్చే రేపటి పూలం అరవిచ్చినట్టి నవ్వులం కల్లా కప్టం కల్తీ మోసం మాయా మర్మం ఊసే ఉండరి నవలోకపు దీపాలం అంటూ జాతి భవిష్యత్తుకు నవసమాజం వైపు నడిపించే బాటలు ఈనాటి బాలలే అని అంటారు. ఇంకా ఈ బాలలపై అనేక పాటలు వచ్చాయి. మురిపాల మాటలు, మురిపాల మాటలం, రేపటి గీతం, మేం, నిప్పుల పూలు, మణిదీపాలు తదితర పాటలు అనేకం రాశారు. మాయా విప్లవ చేతన అనే పాటలో కుహనా విప్లవకారుల భండారం అంతా బయట పెడతారు. భేదం తదితర అనేక పాటల్లో కుల మతాల కులును ఎండగట్టి ఎలాంటి భేదభావాలు వద్దంటారు. కూడు గుడ్డ పెట్టని మతం ఎవరి కోసం అని ప్రశ్నిస్తారు. మతాల పీట మారణ హోమాలని ఏవి కూడా వద్దని ప్రజల్ని చైతన్యపరుస్తారు. పీడనపై సవాలన్న కళ్ళం రాత అనే పాటలో ఆధునిక తెలుగు కవిత్వం తలరాతను మార్చిన చేరాత శ్రీశ్రీ అని గొప్పగా చాటి చెప్పారు. ఇంకా ఇందులో ఆయా సందర్భాల్లో ఆయన రాసిన పాటలు, మహాసభల స్వాగత గీతాలు అనేకం ఉన్నాయి. అదేవిధంగా తాను పనిచేసిన కళాశాలపై తాని ఔన్నత్యాన్ని గురించి వివరించిన పాట మహా గొప్పగా ఉంది, గొప్పగా రాశారు. ఇంకా కొత్త వెలుతురులు, ఇంకా ఈ దీంట్లో అనేక నృత్య రూపకాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా కొత్త వెలుతురులు, జాజిరి పాట, దేవతా వస్త్రాలు, పోరు భారతం, ఉత్తిష్ట, ఆరణి జ్వాల, నాటికలు ఈ సమృద్ధిలో పొందుపరిచారు. అందరూ చదవాల్సిన అత్యుత్తమ గ్రంథం ఇది. చివరగా అట్ట పేజీపై మేల్కొల్పే కళానికి ఆశ నలుపుండదు, పోరాడే గుండెకు నిలుపుండదు అని ఏటుకూరి గారు తన శ్వాసను ధ్యాసను ఎంతో గొప్పగా ప్రకటిస్తారు. ఇంకా దీనికి చాలా ముందు మాటలు కవి శివారెడ్డి గారు ఋతురాగం అని పేరిట రాశారు. అదేవిధంగా ఎస్వి గారు ఆత్మీయ అనురాగం రాశారు. తెలంగాణ సిపిఐ రాష్ట్ర చాడ వెంకటరెడ్డి గారు బోదుగు పూల పరాగమం అనే పేరిట ఏటుకూరి గారి జీవితాన్ని, నిరాడంబరతను, ఆయన యొక్క సాహిత్య కృషిని, ఆయన సంపాదకత్వ పుస్తకాలలో ఉన్న తాత్విక నేపథ్యాన్ని ఎంతగానో గొప్పగా వివరించారు. ముఖ్యంగా ఈ జనం నుంచి జనంలోకి అనే ఈ గ్రంథం ఒక భవిష్యత్తులో ఈ ఏదైతే వామపక్ష ఉద్యమాలు వివిధ సందర్భాల్లో పాడుకుంటున్న ఈ పాటల చరిత్రగా మనము భవిష్యత్తులో రికార్డుగా మనం చూడవచ్చు. ఇంతటి ఉత్తమ గ్రంథం అందించిన గురువర్యులు ఏటుకూరి గారికి అభినందనలు తెలియజేస్తూ ఈ అవకాశాన్ని కల్పించిన మాడపూసి సంపత్ కుమారు కళా సాహితీ సంస్థకి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను సెలవు. ధన్యవాదాలు సార్. నమస్తే సార్. ఏటుకూరి ప్రసాద్ గారి పాటల గురించి ఒక సమగ్రమైనటువంటి విశ్లేషణ చేశారు. చాలా సంతోషం సార్. ధన్యవాదాలు. నమస్తే. తర్వాత మనతో పాటు ఇప్పుడు విశిష్ట అతిథులు డాక్టర్ రాపోలు సుదర్శన్ గారు ఉన్నారు. సార్, రాపోలు సుదర్శన్ గారు
సభకు నమస్కారం. ఈనాటి సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి డాక్టర్ మాళభూషి సంపత్ కుమార్ గారికి, ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి శ్రీ పెనుగొండ లక్ష్మీనారాయణ గారికి, గ్రంథాన్ని ఆవిష్కరించిన ఆచార్య ఎస్వి సత్యనారాయణ గారికి, ఇప్పుడే గ్రంథ సమీక్ష అద్భుతంగా చేసిన శ్రీ వేల్పుల నారాయణ గారికి, విశిష్ట అతిథిగా పాల్గొంటున్నటువంటి విశాలాంధ్ర దినపత్రిక సంపాదకులు శ్రీ ఆర్వి రామారావు గారికి, ఆత్మీయ అతిథులుగా ఉన్నటువంటి శ్రీ పి రాజేశ్వరరావు గారికి, మందలపర్తి కిషోర్ గారికి, వందన సమర్పణ చేయబోతున్న డాక్టర్ ఎం ప్రభావతి గారికి, అద్భుతంగా పాటలు పాడుతున్నటువంటి పల్లె నరసింహ గారికి, ఇంకా తదితర మిత్రులు ఈ అంతర్జాల సమావేశంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారం తెలుపుకుంటూ మాట్లాడుతున్నాను. చాలా అద్భుతమైన పుస్తకం, ఇంతకుముందు చాలాసార్లు విన్నాము కానీ ఒక్క దగ్గర చదువుతుంటే వస్తున్న స్ఫూర్తి ఆనందం మాటల్లో ఆవిష్కరించలేనంత గొప్పగా అనిపిస్తుంది ఈ పుస్తకం చూస్తుంటే. అసలు పేరు దగ్గర నుంచి కూడా అద్భుతంగా ఉంది, జనం నుంచి జనంలోకి ఇందులో ఉన్న భావాలతో పాటు అసలు ఈ పుస్తకం కూడా అంతే అందంగా తీర్చిదిద్దారు, అంతే గొప్పగా ఉంది. నాకు అరసంతో కానీ లేకపోతే ఏటుగర్ గారితో కానీ పరిచయం అంటే నేను హై స్కూల్లో చదువుతున్న దశ నుంచి ఉందని చెప్పుకోవచ్చు. అది చెప్పే అవకాశాన్ని ఈ సందర్భంగా నాకు వచ్చింది. హై స్కూల్ సుల్తాన్ బజార్, హైదరాబాద్లోని సుల్తాన్ బజార్ క్లాక్ టవర్ స్కూల్లో హై స్కూల్లో టెన్త్ చదువుతున్న టైంలో ఎవరో కొందరు మిత్రులు వచ్చారు, మీకు ఎవరికన్నా ట్యూషన్ కావాలంటే మేము ఫ్రీగా చెప్తాము అని చెప్పి మమ్మల్ని తీసుకెళ్లారు. ఈరోజు హైదరాబాదు నారాయణగూడలో ఉన్నటువంటి సత్యనారాయణ భవన్ సుమారుగా దానికి ఆపోజిట్ లైన్లో ఒక సందులో ఆ భవనం ఉంటుంది, అక్కడ మాకు ట్యూషన్ చెప్పేవాళ్ళు. టెన్త్ క్లాస్లో చాలా అద్భుతంగా పాఠాలు చెప్పేవాళ్ళు. ఈ పాఠాలు కాకుండా ప్రతి శనివారం ఒక మీటింగ్ కూడా ఉండేది పాఠం తర్వాత. అన్ని సబ్జెక్టులు చెప్పేవాళ్ళు మాకు టెన్త్ క్లాస్లో. చాలా అద్భుతంగా మా స్కూల్లో కంటే కూడా ఇక్కడ వింటుంటే చాలా ఆత్మీయంగా, ఒక తండ్రి చెప్పినంత క్లోజ్గా ఉండేది. ఆ మీటింగ్లలో ప్రసాద్ గారిని, ఎస్వి గారిని చూసిన జ్ఞాపకం ఉంది నేను టెన్త్ క్లాస్ చదువుతున్న రోజుల్లో. వీళ్ళ ఉపన్యాసాలు పెద్దగా అర్థం కాకపోయినా ఆ దశలో నాకు ఒక కమ్మదనం అనిపించేది, మళ్ళీ వింటే బాగుండేవి, ఇందులో ఏదో ప్రత్యేకత ఉంది, మళ్ళీ మళ్ళీ వినాలి, ఇదేదో తెలుసుకోవాలి, ఇదేదో నేర్చుకోవాలని. ఆ ఉపన్యాసం తర్వాత నెక్స్ట్ క్లాసు సోషల్ స్టడీస్ ఎవరు చదువుతున్నారో వాళ్ళని అడిగేవాళ్ళం నోట్ చేసుకొని, మరి మేము ఇదేంటిది ఇదేంటిది అంటే వాళ్ళు చాలా విడమరిచి చెప్పేవారు. అట్లా నాకు అరసంతో నేను టెన్త్ క్లాస్ చదువుతున్న దశ నుంచి నాకు అనుబంధం ఏర్పడ్డది. ఆ తర్వాత పరిషత్తులో చేరిన తర్వాత ఇక సాహిత్య విద్యార్థిగానే మారాను. ఈ సాహిత్య రంగంలో అందరితో పరిచయాలు ఏర్పడ్డాయి, అందరి మీటింగ్లు వినే, మీటింగ్లకు అటెండ్ అవుతూ వారి ఉపన్యాస ధారను వినే భాగ్యం కలిగింది. సో అది నాకు ప్రసాద్ గారితో ఉన్నటువంటి పరిచయం అని చెప్పుకోవచ్చు. ఇక ఈ కావ్యం గురించి ఎస్వి గారు వ్యక్తిగతంగా అద్భుతంగా చెప్పారు ప్రసాద్ గారి గురించి, ఈ కావ్యం గురించి వేల్పుర గారు మ్యాక్సిమం చెప్పేశారు, ఇక మిగిలింది చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు. అయితే ఒక రెండు నా అభిప్రాయాన్ని పంచుకుంటాను మీతో. 1972లో పాట రాశారు, చాలా బాగుంది ఆ పాట. అంటే మన దేశానికి స్వాతంత్రం వచ్చి 20 సంవత్సరాలు అవుతున్న ఆ సందర్భంలో చాలా అద్భుతమైన పాట రాశారు. ఇప్పుడు 70 ఏళ్ళు అవుతున్న ఈ సందర్భాన్ని కూడా మనం గుర్తు చేసుకుంటే అప్పటికి ఇప్పటికి పెద్ద తేడా లేదనిపిస్తుంది. స్వాతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు అయితేనేం, పెద్ద తేడా లేనప్పుడు, ప్రజల అభివృద్ధి లేనప్పుడు అన్నదే ఈ పుస్తకం మొత్తం చూస్తుంటే ఈ తలమానికంగా ఈ రెండు మూడు పాటలు చాలా అద్భుతంగా కనిపిస్తాయి. ఏ పాట అని 1972లో రాశారు. ఏమని పాడాలి పాట, ఈ పాటని పాడాలి పూట అని ఆరంభిస్తూ అంతంలో ఒక గొప్ప మాట, అంటే దేశం ఇంకా ఏం ఎదగలేదు అంత చెప్తూ చెప్తూ చివరికి అద్భుతమైన పాదాలతో ముగించారు. ఏ పాటక ఏ పూటకప్పుడు ఆ పాట పాడడం తిరుగుడు పువ్వుల వాటం, ఏ నాటికొక్కటే పాట పాడడం నిలకడైన పోరాటం. అంటే ఏ ఎండక గొడుగు పడతారు అని అంటామే మనం, అట్లా ఉండకూడదు. ఓ కవి అన్నవాడు, ఓ పాటగాడన్నవాడు, నిజమైన సాహితీవేత్త అనేబడేవాడు, ఎప్పటికీ ప్రజా సంక్షేమమే
దృష్టిలో పెట్టుకోవాలి అనే దృక్పథంతో ఈ పాటను అద్భుతంగా రాశారు. ఇదే విధంగా అంటే సిల్వర్ జూబ్లీ తర్వాత గోల్డెన్ జూబ్లీకి కూడా ఒక పాట రాశారు, అది కూడా చాలా బాగుంది. నేషనల్ సాంగ్, నేషనల్ యాంథెమ్ అనే, నేషనల్ అంతం అనే ధోరణితో రాసింది. పాడి పాడి విసిగేస్తుంటే ఏమని పాడాలి పాట, ఈ పూట ఏ పాట రాబోదు ఈ నోట. అంటే గోల్డెన్ జూబ్లీ వచ్చే నాటికి కూడా ఏ దుస్థితి ఉంది మన దేశం, ఇంకా ఏం పాటలు పాడతాం, ఎంత అని పాడతాం. అంటే ఊరికే పాటలు పాడుతూ కాదు, మనం చేతలు చేద్దాం, ఒట్టి మాటలు కట్టి పెట్టోయి గట్టి మేలు తలపెట్టబోయి అనే గురజాడ మాట గుర్తుకొచ్చేటట్టుగా అద్భుతంగా రాశారు ఇది స్వర్ణోత్సవాల సందర్భంగా మన దేశాన్ని. అట్లాగే ఇందులో వెతికాను నేను ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ ప్రస్తుత మన దేశ స్వాతంత్రం ఈ పరిస్థితులు చూస్తే రాసినట్టు లేదు ఇందులో, కానీ ఇప్పటికి కూడా ఇందులో ఉన్న ప్రతి పాట కూడా రిలెవెంట్గా కనిపిస్తుంది. ఏ పాటను తీసుకున్నా కూడా మన దేశం ఇంకా ఇంత వెనకబడి ఉంది, ఇంకా ఇది రాయాల్సి వస్తున్న దుస్థితి ఉంది అనిపిస్తుంది. ఏ పాట చూసినా కూడా చాలా 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 అద్భుతంగా రాసినట్టు మనం గమనిస్తాం ఇందులో. ఒక పాట అని కాకుండా నిజం చెప్పాలంటే ఇది సమాజం పట్ల కరెక్ట్ థింకింగ్ రావడానికి, సమాజం పట్ల ప్రజల వైపు నిలబడడానికి ఈ పుస్తకం ఒక కరదీపికలాగా పనికొస్తుంది. మీ చేతిలో మైనపొత్తులం, మన దోస్తుల బలిదానంతో ఎరుపెక్కిన పేదల జెండా, ఎదదాకెరా ఎర్రని జెండా అని ఓ గేయాన్ని చాలా బాగా ముగించారు. రక్త తిలకం భూమి పోరు నొసట రక్త తిలకం అనే, ఇంకా అక్కడక్కడ కొత్త పదబంధాలు కనిపిస్తాయి. ఇక ప్రాసలకు సహజంగా అంటే ఏదో ఏరుకొచ్చేసినట్టు కాకుండా చాలా సహజంగా కనిపిస్తాయి. అయితే కొన్నిటికి డేట్లు లేకపోవడం కొద్దిగా బాధ అనిపించింది. చాలా వాటికి సందర్భం రాశారు, సందర్భం ఉన్నందుకు కూడా చాలా సంతోషం అనిపించింది, ఓహో ఇది ఫలానా సందర్భంలో రాశారు అని. ఇందులో ఉన్న చాలా కవితలు ఆంధ్ర ప్రాంతం, కొన్ని తెలంగాణకు సంబంధించి, లేకపోతే కొన్ని రాష్ట్రాలకు సంబంధించి, కమ్యూనిజం గురించి, ముఖ్యంగా సామాన్యుడి జీవితం గురించి, ఎదగని తనాన్ని గురించి చాలా బాగా రాశారు. ఎర్రదనం పూర్తిగా నింపుకున్న సిరాతో రాసిన కవితలు ఇవన్నీ కూడా, ఇంకా అక్కడక్కడ ప్రకృతి గురించి రాసినవి ఉన్నాయి, మన దేశ సంస్కృతి గురించి, ఇప్పుడు వేదాల గురించి, వేదాలు చదివి తన ఇన్స్పిరేషన్ చాలా అద్భుతంగా రాశాడు. చాలా మందికే అట్లా అనిపిస్తుంది, ఎంత ఆదర్శం అనిపిస్తుంది అంటే నాకు, ఓహో మనం కూడా ఇట్లా రాయాలి, మనం చాలా చదువుతున్నాం, ఆ చదివిన ఇన్స్పిరేషన్ చాలా ఉంటుంది మన లోపల, ఏ భావం కలిగినా రాయాలనే స్ఫూర్తినిస్తున్నది ఈ పుస్తకం. ఇట్లా ఈ పుస్తకం గురించి ఎంత చెప్పినా తక్కువే, నుడికారాలు సామెతలు నిజంగా సందర్భోచితంగా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఓ పాయసంలో డ్రై ఫ్రూట్స్ వేసినంత కమ్మగా ఉంటుంది ఈ సామెతలు నుడికారాలు ఇవన్నీ మనం చదువుతుంటే. ఈ పుస్తకం ఇప్పటికీ నేను 2 సార్లు చదువుకున్నాను, అయినా మళ్ళీ చదువుతున్న కొన్ని కవి పాటలు చాలా బాగా అనిపిస్తున్నాయి. అంటే ఇవి ఎప్పటికీ కూడా పాసిపోని పాటల్లాగా అనిపిస్తున్నాయి, నిత్యం వెలిగే పాటల్లాగా ఉన్నాయి. నిజంగా ఇది మనందరికీ ఇంకా రాబోయే తరాలకు కూడా తప్పకుండా స్ఫూర్తి నింపుతుందని ఆశిస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన సంపద గారికి అందరికీ హృదయపూర్వక నమస్కారాలతో ముగిస్తున్నాను. ధన్యవాదాలు సార్. నమస్తే సార్. ధన్యవాదాలు సార్. చాలా సంతోషం సార్, మీరు చాలా క్లుప్తంగా చాలా సమగ్రంగా చెప్పారు. ప్రసాద్ గారితో మీకున్నటువంటి అనుబంధం, ఈ పాటలతో మీకున్నటువంటి అనుబంధం నిజంగానే చాలా అత్యంత సూత్రంలాగా విమర్శించి విశ్లేషించి చెప్పారు సార్. చాలా సంతోషం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. తర్వాత మనతో పాటు ఆత్మీయ అతిథులుగా శ్రీ పి రాజేశ్వరరావు గారు ఉన్నారు. వారు రాజేశ్వరరావు గారు విశాలాంధ్ర బుక్ హౌస్ మేనేజర్గా పనిచేస్తున్న కాలంలో ప్రసాద్ గారు ఆయన కలిసి ఎన్నో పుస్తకాలను ప్రచురించారు. ఏ పుస్తకాలను ప్రచురించాలి, ఏం చేయాలి అన్నటువంటి విషయంలో ప్రసాద్ గారు ఇచ్చినటువంటి సూచనలు, దాన్ని ఆయన అమలు చేసినటువంటి తీర్పు, అవన్నీ